Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ చెంతకు ఐఏఎస్ లా క్యూ, వైసీపీలోకి ఆ సీనియర్ ఐఏఎస్. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సీనియర్ ఐఏఎస్లు వచ్చే ఎన్నికలలో పోటీకి సిద్ధమవుతున్నారు. వైసీపీకి 2019 ఎన్నికల సమయంలో పదవి విరమణ చేసిన ఐఏఎస్లు సేవలు అందించారు. ఇప్పుడు మరికొందరు ఆ జాబితాలో చేరుతున్నారు. తాజాగా ఐఏఎస్ అధికారి కరికాల వలవన్ వైసీపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. మరికొందరు పదవి విరమణ చేసిన అధికారుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. సీనియర్ ఐఏఎస్ అధికారి కరికాల వలవన్ 1989 బ్యాచ్ అధికారి. ఏపీ ప్రభుత్వంలో అనేక కీలక శాఖల బాధ్యతలను పర్యవేక్షించారు. చంద్రబాబు హయాంలో మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. జగన్ ప్రభుత్వంలో కీలకమైన పరిశ్రమల శాఖ బాధ్యతలను చూశారు. కొద్ది రోజుల క్రితం దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. కరికాల వలవన్ ఈ నెల 31వ తేదీన పదవి విరమణ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం తాజాగా మరో ఏడాది పాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన మరో ఏడాది కాలం కొనసాగనున్నారు. ఈ హోదాలో టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యుడిగాను వ్యవహరిస్తారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన కరికాల వలవన్కు ఏపీతో సన్నిహిత సంబంధాలున్నాయి. వచ్చే ఎన్నికలలో ఆయనకు అవకాశం ఇస్తే తిరుపతి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. తిరుపతి సీటు నుంచి ప్రస్తుతం డాక్టర్ గురుమూర్తి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇప్పటికే జగన్ తరఫున ప్రచారం చేసేందుకు వీలుగా రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ జనంలోకి వెళుతున్నారు. ఆయన కూడా వైసీపీ తరఫున బరిలో దిగాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తడ నుంచి తుని వరకు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో విజయ్ కుమార్ వైసీపీ బాపట్ల ఎంపీగా పోటీ చేయాలని కోరుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అక్కడ నందిగం సురేష్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో అజయ్ కల్లాం, శామ్యూల్ వంటి అధికారులు సీఎం జగన్కు మద్దతుగా పనిచేశారు. ప్రస్తుతం అజయ్ కల్లాం ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఇప్పుడు తిరిగి ఎన్నికల సమయంలో పలువురు ఐఏఎస్లు వైసీపీ, టీడీపీ నుంచి పోటీకి ముందుకొస్తున్నారు. అటు బీఆర్ఎస్లోనూ సివిల్స్ అధికారులు ఏపీ నుంచి పనిచేస్తున్నారు. బీజేపీ నుంచి తిరుపతి ఉప ఎన్నికలలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రత్నప్రభ పోటీ చేశారు. 2014 వైసీపీ నుంచి గెలిచిన వరప్రసాద్ సైతం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం మరో ఇద్దరు ఐపీఎస్ అధికారుల పేర్లు వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారనే ప్రచారంలో ఉన్నాయి. దీంతో రానున్న ఎన్నికలలో సివిల్స్ అధికారులకు సీట్లు, బరిలోకి దిగితే ప్రజల నుంచి ఆదరణ ఎలా ఉంటుందో చూడాలి.